విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ ఎస్ శ్రీధర్ ఘన నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాషా, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. We welcome ప్రతిక్షణం అనుక్షణం భద్రతా సిబ్బంది యావన్ మందికి కూడా జే జే పలుకుతూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గౌరవనీయులు మంత్రి గారికి ఎస్పీ గారికి సభకు వచ్చిన పోలీస్ సోదరులకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం శుభాకాంక్షలు. 1959 అక్టోబర్ 21న లద్దాఖ్లో హాట్ స్ప్రింగ్స్ వద్ద గస్తీ కాస్తున్న భారతదేశ పోలీస్ మీద చైనా బలగాలు చేసిన కాల్పులతో 10 మంది పోలీసులు మరణించారు. వీరి జ్ఞాపకార్థం మరియు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరులు స్మారక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దేశాన్ని కాపాడేవారు సైనికులు అయితే సమాజంలో అంతర్గత శక్తుల నుంచి అక్టోబర్ 21 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ అమరవీరుల మృతికి చిహ్నంగా పోలీస్ మృతికి చిహ్నంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా ఎంతమంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైనారో వారందరికీ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నివాళులర్పించి వారు చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ మరి వారందరికీ కూడా వారి ఆత్మశాంతి కలగాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఒక స్పెషల్ డేగా దీన్ని పరిగణించాలని 1959 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ మృతవీరుల సంస్మరణ దినోత్సవంగా అక్టోబర్ 21 జరుపుకుంటాం. నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ అత్యంత కీలకమైంది. అంతర్గత భద్రత విషయంలో కానీ దేశ పరిరక్షణలో